శాఖ అధ్యక్షుడితో సీఎం రేవంత్ చర్చలు. హైదరాబాద్ అభివృద్ధికి సహకరించాలని విరతి. ప్రగతిలో భాగస్వామ్యంపై సంప్రదింపులు. త్వరలో ఏపీలో కొత్త మద్యం పాలసీ. లోకల్ ఎలక్షన్స్ లో ఇద్దరికంటే ఎక్కువ పిల్లలున్నా ఓకే. మావోయిస్టులపై మరో ఏడాది బ్యాన్. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ కూటమి వశం. 10కి 10 సీట్లలో విజయం. ఎమ్మెల్సీ ఎన్నిక కూడా గెలుస్తామన్న నేతలు. రాజ్యసభ ఉప ఎన్నికలకు నోటిఫికేషన్. దేశవ్యాప్తంగా 9 రాష్ట్రాల్లో 12 స్థానాలు. కేకే రాజీనామాతో తెలంగాణలోనూ ఖాళీ. ఎంటమాలజిస్ట్ సంధ్య జీహెచ్ఎంసీ ఆఫీస్ కు అటాచ్. నివేదిక ఆధారంగా చర్యలు. విజిలెన్స్ విచారణకు కమిషనర్ ఆదేశం. హైదరాబాద్ లో ముసురు వాన. నాన్ స్టాప్ గా జల్లులు. ఇవాళ రేపు వర్షాలు. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. నిండకుండల లక్నవరం సరస్సు పర్యాటకుల్ని ఆకర్షిస్తోన్న అందాలు. తరలి వస్తున్న సందర్శకులు. ఉదయం పెళ్లి, మధ్యాహ్నం గొడవ. పెళ్లి కూతురు మృతి. పెళ్లి కొడుకు పరిస్థితి విషమం. కర్ణాటక కోలార్ జిల్లాలో ఘటన. నిజాం కాలేజీలో యూజీ విద్యార్థుల నిరసన. ప్రత్యేక హాస్టల్ కావాలంటూ ధర్నా. రాత్రంతా ఆందోళన. గనులకు కిషన్ రెడ్డి అవార్డుల ప్రదానం. 3 గనులకు 5-స్టార్ రేటింగ్ సాధించిన మై హోమ్. అవార్డులు అందుకున్న మై హోమ్ ఇండస్ట్రీస్ ఎండి. భీమానదికి భారీగా వరద. ఆల్మట్టి దగ్గర కృష్ణానదిలో కలియక. జూరాలకు క్రమంగా పెరుగుతున్న వరద. భద్రాద్రి దగ్గర గోదావరి మట్టం 31 అడుగులు. భారీ వర్షాలతో కాలనీల్లోకి నీళ్లు. మునిగిన అన్నదాన సత్రం విస్టా కాంప్లెక్స్. చింతూరు ఏజెన్సీలో భారీ వర్షాలు. ప్రమాదకరంగా పొంగుతున్న వాగులు. గిరిజనులకు తప్పని తిప్పలు. బ్యాంకాక్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగం పేరిట బలం. కర్నూలు యువకుడి కిడ్నాప్. 9 లక్షలు చివిడిపించుకున్న పేరెంట్స్. రజనీకు వినేష్ ఫోగట్ గుడ్ బై. నాపై కుస్తీ గెలిచింది, నేను ఓడిపోయానంటూ కామెంట్. క్షమించండి అమ్మా అంటూ భావోద్వేగం. వినేష్ అనర్హతపై రాజకీయ రగడ. ఖచ్చితంగా కుట్రి అంటున్న బాక్సర్ విజేందర్. ఫోగట్ కుటుంబానికి పంజాబ్ సీఎం పరామర్శ. వినేష్ గోల్డ్ కొడుతుంది అనుకున్నా, ఇది బ్యాడ్ లక్ అంటూ బబిత కామెంట్. డైటీషియన్ ఏం చేస్తున్నాడన్న మాజీ రెజ్లర్. భారత్ లో అడుగుపెట్టిన మనుభాకర్ నేరుగా వెళ్లి సోనియా గాంధీతో భేటీ. ఒలింపిక్ విజయంపై మాట్లాడిన కాంగ్రెస్ మాజీ చీఫ్. భారత్ బంగ్లా సరిహద్దు గ్రామాల్లో టెన్షన్. దేశంలోకి ఎవరినీ రానివ్వకుండా గ్రామస్తుల కాపలా. నిద్రలేని రాత్రులు గడుపుతున్నామన్న స్థానికులు.